ओके राइट अंडी हाय हेलो नमस्ते वेलकम बैक टू विजेता शेडियल मनम इकड़ा जी सेवन समिट गुरिंच ओकसारी चूद्दाम जी सेवन शिखराग्र सदस्य 2022 లో ఎక్కడ జరిగింది అనేది చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూస్తే 2022 యొక్క సదస్సు ఎక్కడ జరిగింది అని చూడడానికి ముందు మీరు దయచేసి మన ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ అవతారా తప్పకుండా షేర్ చేయండి ఒక మంచి కామెంట్ ని నాకు పెట్టండి వీడియో నచ్చితేనే పెట్టండి ఓకే రైట్ ఈ రోజు ఇక్కడ దక్షిణ ఆఫ్రికాలోని బవేరియన్ ఆల్ఫ్ ప్రాంతంలో షోల్సెల్ మావులో ఇక్కడ G7 శిఖరాగ్ర సదస్సు అనేది జరిగింది షోల్సెల్ మావులో జరిగింది ఇక్కడ జర్మనీలో ఓకేనండి నెక్స్ట్ ఈ సదస్సు యొక్క G7 సదస్సు యొక్క ఇతివృత్తం లేదా థీమ్ ఏంటంటే థీమ్ లేదా ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ ప్రోగ్రెస్ టువార్డ్స్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్ ఓకేనా ఇక్కడ థీమ్ మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది దయచేసి దీన్ని గుర్తుంచుకోండి మీరు ఓకేనా నెక్స్ట్ మరి ఏ తేదీలో నిర్వహించారు G7 48వ శిఖరాగ్ర సదస్సు అంటే జూన్ 26 నుంచి 28 వరకు 2022లో ఎక్కడ మనకు షోల్సెల్ మావులో జర్మనీలో నిర్వహించడం జరిగిందండి నెక్స్ట్ దీంట్లో సభ్య దేశాలు చూస్తే ఒకసారి చూద్దాం అక్కడ నుంచి చూడండి యుఎస్ఏ కెనడా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ బ్రిటన్ ఇటలీ దీంట్లో సభ్య దేశాలు ఏంటండి ఈ G7లో సభ్య దేశాలు ఏంటివి యుఎస్ఏ కెనడా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ బ్రిటన్ ఇటలీ ఇక్కడ ఇండియాకి దీంట్లో సభ్య దేశం లేదండి దయచేసి గుర్తుంచుకోవాలి G7లో ఇండియాకు అంటే ఇండియా సభ్య దేశంగా లేదు ఓకేనా ఇక్కడ గుర్తుంచుకోవాలి మరి ఇండియా ఉందనుకోలేదు కాకపోతే జర్మనీ ఆహ్వాన మేరకు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఆహ్వాన మేరకు మన నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి ప్రసంగించడం జరిగింది దేనిపైన నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది అంటే ఆ G7 సమావేశంలో వాతావరణం ఇంధనం ఆరోగ్యం అనే అంశం పైన ప్రసంగించడం జరిగిందండి ఎవరి ఆహ్వాన మేరకు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఆహ్వాన మేరకు మాత్రమే అక్కడికి వెళ్ళి ప్రసంగించడం జరిగింది G7లో భారత్కి ఇండియాకి స్థానం లేదు దయచేసి గుర్తుంచుకోండి ఓకేనా ఇది దీనికి సంబంధించిందండి నెక్స్ట్ 2021లో మనకు G7 సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఇంగ్లాండ్లోని కార్న్వాల్లో జరిగింది ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇంతకు ముందు కూడా జరిగింది ప్రజెంట్ ఉన్న ఇయర్లో ఎక్కడ జరిగిందని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది సో చూద్దాం మరి G7 యొక్క శిఖరాగ్ర సదస్సు అదేవిధంగా G7 సభ్య దేశాల యొక్క అధ్యక్షులు ఎవరో చూస్తే అమెరికా యొక్క అధ్యక్షుడు జో బిడెన్ అండి నెక్స్ట్ కెనడా యొక్క అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో నెక్స్ట్ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రన్ జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే ఒలాఫ్ స్కోల్జ్ అండి నెక్స్ట్ జపాన్ ప్రధానమంత్రి వచ్చేసి ఫుమియా కిషిదా నెక్స్ట్ బ్రిటన్ ప్రధాని వచ్చేసి బోరిస్ జాన్సన్ అండి నెక్స్ట్ ఇటలీ ప్రధాని వచ్చేసి మరియో డ్రగి ఓకేనా వీళ్ళు అధ్యక్షులు అండి ఇక్కడి నుంచి కూడా బిట్టడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా నచ్చితే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి కామెంట్ చేయండి షేర్ చేయండి మిత్రులకి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్